స్వప్న అయితే గిన్నెలు తోముతుంది ఇప్పుడు. హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు, మేమైతే బాగున్నాం. మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాం. తోమడం అయిపోయింది కదా. ఎంబుకు రాయన అది నిక్కింది. అన్ని రాసుకున్నాడు పాడాలు, పేరు రాసిడు. మంచిగానే రాసి రైటింగ్ బాగానే ఉంది కదా ఆయన. రైటింగ్ మంచిగానే ఉంది. చేయని పదమా నాయన? మనం పోదాం, ఉపాధి పనుల్లో వస్తారు కదా. పోదాం, తొందర వెళ్ళాలి. చెప్పిన ఛాయ్ ఉందంటనా? ఛాయ్ ఉందారా? అయితే విజయ్ పెట్టిందా? ఏం చేస్తున్నావు విజయ్? బియ్యం పెడుతున్నావు. అంత పెద్ద దాంట్లో పెడతారా? అన్నం సరిపోతలేదు కదా. కొద్దిగా ముట్టేసరి కల్లా అన్నం ఎక్కువ అవుతుంది. ఈ పెద్ద దాంట్లో అయితేనే సెట్ అవుతుంది కదా. ఛాయ్ పెట్టినా? నానా వారు అయ్యా లేవు పెట్టావు? లేవా, పడుకుంటావా? నిన్న పొద్దున్న దాకా పొద్దున చూసినావు, బాగా అలసిపోయినావు కదరా కదా, అందుకే వద్దని చెప్పి తినావు కదా. ఇక ఫోన్ మళ్ళీ పక్కలనే పెట్టుకొని అనుకున్నావు. ఇంకా ఫోన్ ఇక్కడ నుంచి తీసి దాపెడితే ఏడుస్తావు. మళ్ళా పడుకో, ఒక హాఫ్ అన్ అవర్ అనుకొని లేవు. సరేనా? ఓకే, మళ్ళా నేను చేయడానికి వెళ్తున్నావు. సరేనా? ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యి మన కాళ్ళు జారుతున్నాయి కదా, పాకర్లాగా వస్తుంది ఈడ. ఇంకా ఈ ప్లేస్లో ఆడ చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ నుంచేమో గరుకుగా ఉంది. ఇదంతా ఇట్లా బెడ్ వేసినప్పుడు ఏం చేసినారంటే కొయ్యలతో రాకిరు, అక్కడ గరుకు గరుకుగా ఉంది. ఇడనేమో దాంతో తాపితో సాపు కన్నట్టు ఇట్లా కాలు పెడితే చాలు, ఇట్లా జారిపోతుంది. బ్రష్ తోటి గీకేసేయాలి ఆడ, పాకర పట్టింది ఆడ ఇంకా గీడ, ఈ రెండు ప్లేస్లలో. పిల్లలు జారు కింద పడితే కష్టమవుతుంది ఆడ. అవుతాను అంచు నుంచే స్మూత్గా ఉంది. వాటర్ ఈజీగా వెళ్తున్నాయా మరేమైనా అదవుతుందా? ఈజీగా పోతున్నాయా వాటర్? ఒక్కొక్కసారి చెప్తానని ఏదైనా తడుతుంది కదా. వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు తడుతుంది, జామ్ అవుతుంది అన్నది. పూల మొక్కలకి వాటర్? ఇది పైన పెట్టి నిండ్రు కదా, మళ్ళీ కిందికి తీసిరా వారు. ఫ్లవర్స్ బాగుంటాయి. కరివేపాకు అసలు గ్రోత్ వస్తుంది. మన మధ్యలో బాగా వచ్చినండి, మన ఎందుకు ఇట్లా అవుతుందో తెలుస్తలేదు, రెడ్గా అవుతున్నాయి అవి. కర్బూజ చెట్టు అది మొగ్గలేస్తుంది కదా. ఇగో ఇక్కడ చూడు, పూత వస్తుంది. ఇంటి దగ్గరనే కాయలు కాస్తుంది ఇప్పుడు. వాటర్ మంచిగా తింటు. గులాబీ చెట్టు ఎగురు రాకుండా అయిపోయింది. కర్బూజ చెట్టు, మల్లె చెట్టు రెండే బాగున్నాయి. ఆ తమలపాకు చెట్టు కూడా డ్యామేజ్ అయిపోయింది. తమలపాకు చెట్టు చూడు అసలు ఎగురులు లేవు, ఏం లేవు, అంతా డ్యామేజ్ అయిపోయింది. తీసేసేయాలి, మొత్తం తీసేసేయి. మరి ఏంటి నాయన సంచులు ఏమేస్తుంది? బొగ్గులు. బొగ్గులా? నిన్న కొన్ని కాల్చినావు నాయన బొగ్గులు? అవి కూడా వేస్తుంది. అవసరానికి దొరికాయి కానీ బొగ్గులు దొరికాయి. బొగ్గులు తెలుసుకోవాలంటే బొగ్గులు, మనం కలవారలు కానీ కొడవాళ్ళు కానీ దర్శించుకోవాలంటే బొగ్గులు కావాలి. బొగ్గులు
అయిపోయిందా? చిన్నమిటి మమ్మీ ఎగురుతున్నావా? ఆడడానికి ట్రై చేస్తున్నావా? నువ్వు నానమ్మ నువ్వు వేస్తుంటే చిన్నగా అయిందా అమ్మ చెట్టు మమ్మీకి? ఇట్లా పెద్దగా అవుతా లేదా? కదలు కాపు దగ్గరికి వచ్చేస్తాం. మిట్టి గుడ్ మార్నింగ్ మిట్టి. మిట్టి బాగా ఆడుతుంది, ఏమికేమే సైలెంట్గా ఆడుతుంది. మామీ లేవా? నైట్ తిన్నదా? అట్లా వండుకుందాం. మమ్మీ తినకూడదు అట్లేనా వండుకునేది? ఓ మమ్మీ ఎందుకు తినలేవు? తినొచ్చు కాబట్టి. తినకుండా ఎందుకు అనుకున్నావు? లేవు చేయి కదా, చేయి కదా, చేయి కదా, గిచ్చేయి ఇంకా. లేవు 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 లేవాలి లేవాలి, ఒకటే చేయి పట్టుకున్నా లేవాలి. లేవు ఆ చేయి గుడి కదే, చేయి గుడి రెండు చేతులు ఇగో. లేవరు 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 లేవాలి బేటా, చేతులు నొస్తాయి లేవాలి లేకుంటే. లేవు 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 లేవాలి గుంజుతుంటే అట్లే కూర్చుంటారా? అందా బయటికి రా, బ్రష్ వేసుకొని అన్నం తినాలి, నైట్ తినలేవు కదా. ఉరుకు చెప్పు మమ్మీకి, చెప్పు ఏమన్నా కూర ఏ మమ్మీ నాకు ఆకలి అవుతుందని చెప్పు. పోయింట్లోనే ఉందరు. మా టమాటా మొక్కలు అయితే చాలా పెద్దగా అయినాయి, ఇప్పుడు పూత పడుతున్నాయి అన్ని మొక్కలు. మా ఆయన దంతే దొబ్బుతుంది టమాటా తోటలో. ఈరోజు మందే పిత మా నాయన టమాటా తోటకి అతలు మాడి మాడు రెండా రెండు మళ్ళీ వస్తుందా? అల్కా వస్తుందా? కస్తికుందా? మా కరివేపాకు చెట్టు అయితే చాలా బాగా అవుతుంది, ఇప్పుడు మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది. నిన్న మనం వాటర్ రెగ్యులర్గా వేస్తున్నాం కాబట్టి ఇంకా చెట్టు అయితే మంచిగా గ్రోత్ వచ్చేసింది. ఆకులు అయితే చాలా బాగున్నాయి. కరివేపాకు అయితే తెంపుకున్నా, ప్రతిరోజు కరివేపాకు తెంపుకపోదాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా రోజు. ఇప్పుడు స్వప్న కాల్ చేసింది, కరివేపాకు మర్చిపోకు, ఖచ్చితంగా కరివేపాకు ఫస్ట్ తెంపి పెట్టుకో అంది. కరివేపాకు అయితే తెంపి పెట్టుకున్నా, చెట్టు అయితే చాలా బాగా అవుతుంది, చెట్టు దగ్గరకు వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నిన్న మొన్న జామ చెట్టు కూడా వాటర్ వేస్తున్నాం కాబట్టి జామ చెట్టు కూడా మంచిగా వస్తున్నాయి, అన్నీ లేదలేత ఆకులు వచ్చేసినాయి. జామ చెట్టుకి ఇంకా మొగ్గలు కూడా పడుతున్నాయి, అంటే కాయలు కాయడానికి. ఒకసారి చూపిస్తా, ఇంకా చూడండి మొగ్గలన్నీ పడుతున్నాయి జామ చెట్టుకి. ఈ జామకాయలు అయితే ఇంకా చాలా స్వీట్గా ఉంటాయి, ఇంకా కాయ లోపల గుజ్జు మొత్తం పింక్ కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఆ చెట్టు అయితే మంచిగా మొగ్గలేస్తుంది. నిన్న మొన్నటి వరకు మొత్తం ఎండిపోయి ఉండే, మొన్న పడిన 2 వర్షాలకు చెట్టు అయితే మంచి గ్రో వచ్చేసింది. ఆ వర్షం పడిన తర్వాత మేము కూడా ఇంకా బోర్ వాటర్ వేస్తున్నాము అప్పుడప్పుడు. ఇంకా చెట్టు అయితే చాలా గ్రీన్గా అయింది, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కాసిన మెటీరియల్ ఈరోజు వై ఓకే ఓకే. స్వప్న అయితే వంట చేస్తుంది ఇక్కడ. కరివేపాకు మన చెట్టు చూడేది చెను చాలా బాగుంది కదా. ఏం కర్రీ చేస్తున్నావు ఇప్పుడు? టమాటా కర్రీ. ఓకే మమ్మీ మమ్మీ ఎందుకు ఏడ్చినావురా? ఎందుకు ఏడ్చినావు? ఎవరు కొట్టిరు నేను? ఏంటి బావి పప్పులా? కూర్చో కింద కూర్చో. చెల్లమ్మకి ఇస్తావా? ఒకదాని తింటావా? కూర్చో మంచిగా కూర్చో. ఎవరికి ఇవ్వకుండా ఒకదాని తింటావా? చెల్లమ్మకు కూడా ఇవ్వవా? డాడీకి ఒక్కరికే ఇస్తావా? ఇంకెవరికి ఇవ్వవా? ఓకే తిను. చాయ్ తాగినావా? డికాషన్ తాగినావా? తాగలేవు కదా. అన్నగారు చూడు మమ్మీ ఫోన్కి ఎట్లా తగులుకున్నాడు. ఏం గేమ్ రాది? పబ్జియా? స్పైడరా? బాగుందా?